ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన మీద బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఆందోళనకల పరిస్థితుల్లో ఉందని వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటికి రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేశారని అన్నారు ఇప్పుడు అది ఆరు లక్షల కోట్లు దాటిందంటే ఎంతటి ఆందోళనకల పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసి మొయిలైన భారాలని ప్రజల మీద వేస్తోందని అన్నారు పురంధరేశ్వరి రాష్ట్రంలో పెట్టుబడులతో కొత్తగా పరిశ్రమలు పెట్టే పరిస్థితులు లేవని అన్నారు పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవని ఆమె చెప్పారు ఉద్యోగాలు కూడా లేవని మండిపడ్డారు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా విధ్వంసాలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వైసీపీ పాలన సాగుతుందంటూ ఆరోపించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చడంతో విధ్వంస పాలనకి నాంది పలికారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుళ్ళు గోపురాలు మూల విరాట్లు సైతం ధ్వంసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి మీద ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి తాజాగా టీడీపీ నేతలు జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల గురించి విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ప్రభుత్వం మాత్రం తాము చేస్తున్నటువంటి అప్పుల గురించి సమర్థించుకుంటున్నారు కరోనా సమయంలో ఆర్థికంగా ఏర్పడిన సమస్యలు సంక్షేమం కోసం చేస్తున్న ఖర్చు గురించి చెప్తున్నారు ఇదే సమయంలో ప్రపంచం మొత్తం అప్పులు చేస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు అయితే రాష్ట్రంలో సంక్షేమం పేరుతో ఖర్చు చేస్తున్న ఖర్చు మీద భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఇప్పటి వరకు బీజేపీ జనసేన నేతలకే పరిమితమైన ఈ రకమైన ఆరోపణలు ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలు ముఖ్యంగా దగ్గుబాటు పురంధరేశ్వరి మరోపక్క టీడీపీ ముఖ్య నేత నారా భువనేశ్వర్ కూడా చేయడంతో ఈ వ్యవహారం వైరల్ గా మారుతోంది